అమ్మను మించిన దైవం ఉన్నదా? ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం? అమ్మ అంటే ఒక అనురాగం, అమ్మ అంటే ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఆనందం, ఆత్మీయత. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. అమ్మ లేనిదే సృష్టి లేదు. మనం ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఆకలేసినా అమ్మ అని అంటాం. కానీ ఇంకే పదము వాడము. కానీ ఏనాడైనా అమ్మని అడిగామా, అమ్మ నీకేం కావాలి, నీకేమి బాధ వచ్చింది అని ఎప్పుడు అడగము. అమ్మ ఎప్పుడు బిడ్డ అగ్రస్థానంలో ఉండాలి, విజయం సాధించాలి అని కోరుకుంటుంది. ప్రపంచంలో అతి పేదవాడు ఎవరో తెలుసా? అమ్మ ప్రేమ పొందని వాడే అతి బీదవాడు. కోటీశ్వరుడు ఎవరో తెలుసా? అమ్మ ప్రేమ పొందిన వాడే ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు. అమ్మ ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఒక్కసారి అమ్మలోకి అప్పయంగా, అమ్మ కళ్ళల్లోకి చూడు, సమస్త లోకము, సమస్త భూమండలం నీకు కనిపిస్తుంది. అది అమ్మ అంటే. అమ్మ ప్రత్యక్ష దైవమే కాదు, సమాజంలోని మన జన్మనివ్వడమే కాదు, సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. అది అమ్మ. అందరికీ హ్యాపీ మదర్స్ డే.